హలో, అస్సలాం అలైకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇంకా మార్నింగ్ వచ్చేసి పాలతో పాటుగా దోశపిండి తెప్పించేశాను. ఉల్లిగడ్డ కారం నైటే చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు తాలింపు వేయాలి. ఇది ఎలా చేయాలి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను. ఆ లింక్ నాకు కనిపిస్తే నేను తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. చాలా బాగుంటుంది అసలు దోశతో. దీన్ని దోశ మీద స్ప్రెడ్ చేసుకొని తిన్నా బాగుంటుంది, లేదా డిప్ లాగా యూజ్ చేసినా కానీ చాలా బాగుంటుంది. సో ఇంకా నేను నైటే గ్రైండ్ చేసేసి అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మార్నింగ్ తాలింపు వేస్తున్నాను. ఇంకా దోశ పెనం గురించి అయితే కంటిన్యూస్గా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయండి. ఎలా సీజన్ చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి సీజన్ చేయాలి అనేసి బ్రీఫ్గా చెప్పేస్తాను. ఇదేమో అల్లం పచ్చడి. మా అబ్బాయి ఉల్లిగడ్డ కారం తిన్నాడు కాబట్టి వాడికి అల్లం పచ్చడి అనమాట. ఇలా మనం దోశ పెనం కానీ చపాతీ పెనం కానీ ఎవ్రీడే ఆల్మోస్ట్ యూజ్ చేస్తూ ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా అది క్యాస్ట్ ఐరన్ది అయి ఉంటే ఆటోమేటిక్గా అది నాన్ స్టిక్ లాగా అయిపోతుందండి. ఇప్పుడు నేను దోశలు వేస్తా కదా, జస్ట్ టిష్యూతో తుడిచేసి పక్కన పెట్టేస్తాను. ఒక్కవేళ దీంట్లో ఏదైనా ఆమ్లెట్ కానీ లేదా ఫిష్ ఫ్రై కానీ అలా చేస్తే వాష్ చేసి తర్వాత ఆయిల్ పెడతాను. లేదు, ఓన్లీ దోశలకే నేను వాడుతున్నట్లయితే జస్ట్ అలా తుడిచేసి పక్కన పెట్టేస్తాను. ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది అనమాట. మీవి రస్ట్ పడుతున్నాయి అంటే అర్థం మీరు ఎక్కువ వాడట్లేదు అనేసి. సో రెగ్యులర్గా వాడుతూ ఉండండి. ఇంకా కీరాలు ఉన్నాయి ఇంట్లో, సరే ఇంకా ఇవాళ కీరా జ్యూస్ చేద్దాము అనేసి జస్ట్ వాటర్ పోసేసి గ్రైండ్ చేస్తున్నాను. దీంట్లో కొంతమంది సాల్ట్ యాడ్ చేసుకుంటారు, మింట్ లీవ్స్ యాడ్ చేసుకుంటారు, బట్ నాకైతే ప్లెయిన్గానే చాలా ఇష్టం. దీన్ని మీరు స్ట్రెయిన్ చేసే అవసరం కూడా లేదు, పల్ప్తో పాటే తీసేసుకోవచ్చు. చల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది, సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ అసలు. మరి ఎలాగో మనం పల్ప్ తీయట్లే కదా, తినేస్తే అయిపోతుంది కదా అంటారా. వాటర్ పోసేసి గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి ఒక మంచి డ్రింక్ లాగా రిఫ్రెషింగ్గా తాగిన కొద్దీ తాగాలనిపిస్తుంది. అదే కీరా తినాలి అంటే ఎందుకో అంత ఇంట్రెస్ట్ రాదు. నాకైతే ఇది సమ్మర్లో బాగా నచ్చుతుంది. ఇవాళ వచ్చేసి లంచ్లో ఆలూ కుర్మా చేయబోతున్నానండి. ఇందులో అసలు చాలా రకాలు ఉంటాయి, మీల్ మేకర్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ నా దగ్గర లాస్ట్ వీక్వి 3 బంగాళదుంపలు ఉన్నాయన్నమాట, అవి ఇంకా వేస్ట్ అయిపోతున్నాయి అనేసి చేస్తున్నాను ఇవాళ. దానికోసం కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం జీలకర్ర, పసుపు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. నిన్న నైట్ నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశానండి, చాలా రోజుల నుంచి చెప్పాను కదా మీకు, ఒక తడి మసాలా ట్రై చేస్తాను, కొబ్బరి గసాలా వేసేసి అనేసి ఫైనల్గా అది ట్రై చేశాను. నేను ఐస్ క్యూబ్ ట్రేలో వేసి పెట్టాను అనమాట. సో ఇంకా కర్రీ విషయానికి వస్తే ఇలా ఆనియన్స్ వేసేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని అవి సాటే చేసుకోవాలి. ఇంకా ఆలు అయితే నేనేం బాయిల్ చేసి పెట్టుకోలేదు, డైరెక్ట్గా ఇలానే వేసేస్తాను. సో ఫస్ట్ అయితే నా స్పూన్ రెస్ట్ గురించి చెప్తానండి. దీని గురించి సో మెనీ కామెంట్స్ అనమాట, ప్రతి వీడియోలో ఒక కామెంట్ వస్తుంది. ఇది నేను లాస్ట్ ఇయర్ స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నానండి. ఇది మెలామైన్ మెటీరియల్ది. ఇది సేమ్ దొరకవచ్చు దొరకకపోవచ్చు. మీరు ఏం చేయండి అంటే అమెజాన్లో కానీ లేదా ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కానీ స్పూన్ రెస్ట్ అనేసి టైప్ చేయండి, మీకు బోల్డ్ అన్ని కనిపిస్తాయి. సిరామిక్వి బాగుంటాయి, స్టీల్వి కూడా దొరుకుతున్నాయి. సో నాదైతే మెల్లమైంది. ఇది పాడవుతే నేను అప్పుడు ఇంకా ప్లాస్టిక్ అవాయిడ్ చేసి వేరే తీసుకుందాం అనుకుంటున్నా, కానీ ప్రస్తుతానికి ఇది బాగానే ఉంది. ఇంకా చెప్పాను కదా తడి మసాలా తయారు చేశాను అనేసి. ఇలా నేను ఎందుకు ఐస్ క్యూబ్ ట్రేలో వేసి ఫ్రీజ్ చేశాను అంటే, నేను చాలా తక్కువ క్వాంటిటీస్తోనే వంట చేస్తుంటా అనమాట. నాన్ వెజ్ అయితే మహా అయితే ఒక 1/2 కిలో అంతే, అంతకంటే ఎక్కువ చేయను. ఏదైనా కానీ ఇంకా తక్కువ తక్కువ చేస్తూ ఉంటాను. సో ఆ కొద్ది కర్రీ కోసం అప్పటికప్పుడు కొబ్బరి గసాల వేసి మిక్సీ పెట్టాలంటే అసలు అవ్వదు, ఒక్క స్పూనే వేయాల్సి వస్తుంది. సో అందుకని బల్క్లో తయారు చేసి ఇలా ఐస్ క్యూబ్స్లా చేశాను అనమాట. ఇలా ఎందుకు చేశాను అంటే కర్రీ బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఒకటే అవసరం పడవచ్చు లేదా రెండు అవసరం పడవచ్చు. సో అలా కావాల్సినన్ని తీసుకోవచ్చు అని ఇలా చేశాను. సో ఇంకా ఇది వచ్చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి మూత పెట్టి ఫ్రీజర్లోనే ఉంచుతాను. ఇంకెప్పుడు వండితే అప్పుడు నేను తీసేసి కర్రీలో వేసుకుంటాను అనమాట. సో ఇవాళ కర్రీలో నేను ఒక్కటే వేస్తున్నాను. ఇది వచ్చేసి కోడిగుడ్డు పులుసు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇంకా దేంట్లోకైనా బాగుంటుంది. ప్రొసీజర్ వచ్చేసి ఇది ముందు రోజు నైట్ చేశానండి. గసగసాలని కొద్దిగా డ్రై రోస్ట్ చేశాను. జనరల్గా గసగసాలు తొందరగా మెదగదు కదా, సో డ్రై రోస్ట్ చేసుకుంటే చాలా బాగా మెదుగుతుంది, ఈజీ అయిపోతుంది అనమాట మన పని. ఇంకా పచ్చి కొబ్బరితో చేశాను నేను ఇది. సో పచ్చి కొబ్బరిని ఇలా సన్న సన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను, రెండు ఈక్వల్ క్వాంటిటీస్ అనుకోండి, ఏది మరీ ఎక్కువ లేదు. దీంట్లో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, అది మీరు అవాయిడ్ చేయండి. నేను వచ్చేసి లవంగాయలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకున్నాను. మీరు యాలకులు స్కిప్ చేసేయండి, ఎందుకంటే యాలకులు నార్మల్గా వేస్తేనే బాగుంటుంది, అలా
మెత్తగా క్రష్ అయిపోవడం వల్ల ఎందుకో నాకు అంత ఫ్లేవర్ అంత పర్ఫెక్ట్ వచ్చింది అనిపించలే. నేను ఎలాగో కొద్దిగానే చేశాను. నెక్స్ట్ టైం యాలకులు స్కిప్ చేసేసి స్టార్ ఉంటుంది కదా అది వేసేసామంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఈసారి నేను అది నేర్చుకున్నాను అనమాట. యాలకులు కావాలంటే నార్మల్గా మనం పైనుంచి వేసుకోవడమే బెటర్, ఎందుకంటే ఇది స్వీట్ కాదు కదా. సో అలా బాగా మెత్తగా అయిపోయేసరికి ఓవర్ పవరింగ్గా అనిపించింది అనమాట యాలకుల ఫ్లేవర్ వచ్చేసి. సో ఇంకా ఒకటి వేసేసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన నుంచి వేసుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఏమనుకున్నా అంటే అల్లం వెల్లుల్లి ఇవి అన్నీ కలిపి పేస్ట్ చేద్దాం అనుకున్నా. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కూడా చెప్పారనమాట, మా ఇంట్లో ఇలా హోల్ గరం మసాలా డైరెక్ట్గా తినరు కదా, ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి అన్నారు. ఐడియా కూడా బాగా నచ్చింది. బట్ నా దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా ఎక్కువ ఉందన్నమాట, అందుకే దాన్ని అలానే ఉంచేసుకొని ఓన్లీ దీంట్లోనే నేను హోల్ గరం మసాలా యాడ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి గసాలా పేస్ట్ అది మగ్గుతూ ఉంటే నేను ఇక్కడ కర్డ్లో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి ఇవి వేసేసుకున్నాను. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకొని కర్రీలో యాడ్ చేసేసుకోవడమే. ఆ తడి మసాలా వేగుతుంటే భలే మంచి స్మెల్ వచ్చింది అసలు. అండ్ ఈ మధ్య న్యూస్లో చూసారా, సింగపూర్లో మన ఇండియన్ మసాలాల్లో లైట్గా పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉన్నాయి, అలానే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉన్నాయి అనేసి వాళ్ళు అంటే వాళ్ళ టెస్ట్లో తేలిందంట. అయితే కొన్ని బ్రాండ్స్ని బ్యాన్ చేసి పెట్టారనమాట. అది చూస్తే నాకు అనిపించింది నేను కూడా మసాలాలు బాగానే వాడతాను ఇంట్లో, సో బయట నుంచి కొనే బదులు ఇంట్లోనే ట్రై చేసి చూస్తే బెటర్ కదా అనిపించింది. సో నెక్స్ట్ 2-3 వ్లాగ్స్లోనే నేను ఒక ఆల్ ఇన్ వన్ మసాలా లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇంకా ఏ కర్రీలోకైనా అది సూట్ అయిపోవాలన్నమాట. అది ఒకటి చేసి పెట్టుకుంటే అట్లీస్ట్ బయట మసాలాలు మనం వాడకుండా ఉంటాం కదా. సో ఉంటుంది కదా కిచెన్ కింగ్ కర్రీ మసాలా అలా ఉంటుంది, అది నేను ప్యాకెట్ది వాడాను ఇంతకుముందు యుఎస్లో ఉన్నప్పుడు. నాకు అంతగా వంటలు రానప్పుడు కర్రీ మసాలా అని దొరుకుతుంది, దాన్ని ఇంకా ఏ కర్రీలో అయినా వేయచ్చు, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆ రెసిపీ కోసం వెతుకుతున్నా నేను. ఒకవేళ నాకు ఆ రెసిపీ దొరికితే డెఫినెట్గా నేను ట్రై చేస్తాను, మీతో కూడా షేర్ చేసుకుంటా. ఇంకా స్లో స్లోగా బయట నుంచి మసాలాలు తగ్గిస్తేనే బెటర్ అనేసి అనిపించింది నాకు. ఇంకా కర్డ్లోంచి ఆయిల్ తేలుతుందండి, ఆ టైంలో ఆలు యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా ఆలు కూడా మగ్గిన తర్వాత దీంట్లో వాటర్ పోసేసుకోవాలి. ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఇలానే మగ్గిద్దాం అనుకున్నా, బట్ ఈ ఆలు వచ్చేసి లాస్ట్ వీక్ కదా ఎందుకో త్వరగా బాయిల్ అవ్వట్లేదు. ఇంకా తర్వాత నేను ఏం చేశానంటే మొత్తం కుక్కర్లోకి వేసేసాను అనమాట. వేసేసి 2 విజిల్స్ రానిచ్చాను, అప్పుడు పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయి. ఎందుకంటే సరిగ్గా ఉడకకపోతే కర్రీ అంతా బాగోదు. ఆలు కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా బాయిల్ అయినా బాగానే ఉంటుంది, కానీ బాయిల్ అవ్వకపోతే బాగోదు. ఇంకా ఇది వచ్చేసి మలబార్ పరోటా అండి. నిన్న నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను వెజిటబుల్స్ తేయడానికి, సో అక్కడ ఇది కనిపిస్తే సరే అనేసి తెచ్చేసాను. ఈ సమ్మర్లో నాకు అస్సలు అవ్వట్లేదు, అన్ని పనులు చేసుకోవాలి మెయిడ్ లేకుండా అంటే అవ్వట్లేదు. ఒక రోజన్నా రెస్ట్ తీసుకోవాలి అంటే తప్పదు, ఇంక ఇట్లా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఒక్కోసారి అయితే అసలు వంట ఏమి చేయొద్దు, అసలు ఏమి తినొద్దు అనిపిస్తుంది. ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఈ మధ్య వ్యూస్ చాలా తగ్గిపోయాయండి, అంటే మీరందరూ బిజీ అయిపోయారా లేదా ట్రావెల్ చేస్తున్నారా? నేనేమనుకున్నా అంటే కిడ్స్ హాలిడేస్ వస్తే ఇంకా వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి, అందరం కొద్ది ఖాళీగా ఉంటాం కదా, మనకంటూ కొద్దిగా టైం అనేది మిగులుతుంది అనుకున్నాను. బట్ మళ్ళీ దాన్ని రివర్స్లో ఆలోచిస్తే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనని మన టోస్ మీద ఉంచుతారు, కంటిన్యూస్గా పిలుస్తూ ఉండడము, వాళ్ళ కోసం స్నాక్స్ చేయడము ఇలా కూడా ఉంటుంది, ప్లస్ ట్రావెల్ చేయడం ఇలా కూడా ఉండొచ్చు. ఏ రీజన్ వల్ల తగ్గాయి అనేది నాకు ఐడియా లేదు, బట్ వ్యూస్ అయితే తగ్గాయి అన్నమాట. సో ఒకసారి చెప్పండి అసలు మీరేమనుకుంటున్నారు, లేదా మీరు కూడా ఎవ్రీడే చూస్తున్నారా, ఏమైనా తేడా వచ్చిందా అనేది తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఇంకా ఈ పరాటా వచ్చేసి సింపుల్గా ఫ్రై చేసుకోవడమే అండి, హాఫ్ ఫ్రై అయ్యి ఉంటాయన్నమాట. ఇవి నేను ఎక్కువ రోజులు స్టోర్ చేయను, ఇప్పుడు ఇవాళ తెచ్చా అనుకోండి రేపటికల్లా ఫినిష్ చేసేస్తాను అనమాట. ఒక్కో దాంట్లో 5 ఉంటాయి, సో 2 ప్యాకెట్స్ తెచ్చా నేను, ఎందుకంటే మాకు ఒక్కొక్కరికి 2 పడతాయి అనమాట. ఇంకా అందుకని 2 ప్యాకెట్స్ తెచ్చేస్తే మాకు 2 రోజుల్లో ఫినిష్ అయిపోతాయి. సో ఇంకా కర్రీ అండ్ ఇవి వడ్డీ చేస్తున్నాను. ఇవాళ వచ్చేసి ఏదైనా మూవీ చూద్దాము అలా రిలాక్స్గా కూర్చొని అనుకున్నాము, వీకెండ్ అనమాట ఇది. సో ఇంకా ఏ మూవీస్ ఉన్నాయని చూస్తుంటే ఫ్యామిలీ స్టార్ కనిపించింది. మూవీ బాగానే ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నాకు ఓకే బాగానే ఉంది అనిపించింది. ఎందుకంటే ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు కొద్దిగా యావరేజ్గా ఉంది అన్న టాక్ వచ్చింది, బట్ చూసిన తర్వాత అయితే నాకు బాగానే అనిపించింది. ఇంకా నేను వచ్చేసి దీంతో పాటు ఇంకొన్ని కీరా పీసెస్ మిగిలిపోయాయి జ్యూస్ చేయగా,
ఇంకా అవి ప్లస్ గ్రీన్ చట్నీ మొన్న చేసి పెట్టాను కదా, మీరు చూసే ఉంటారు బ్లాగ్లో. గ్రీన్ చట్నీ ఇలాంటి వాటికి సైడ్ డిష్ కింద బాగుంటుంది. సూపర్ హాట్గా ఉండే, నేను అసలు తుంచలేకపోతున్నాను ఇక్కడ. సో గ్రీన్ చట్నీ కర్రీ అండ్ కీరాతో ఫినిష్ చేసేసాను. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉందండి. టిల్లు స్క్వేర్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఇంకా జియోలో వచ్చేసి ఓపెన్ హైమర్ ఉంది. సో ఇలా కొన్ని మూవీస్ ఉన్నాయి, మీ దగ్గర టైం ఉంటే తప్పకుండా చూడండి, అన్నీ వన్ టైం వాచ్. సో ఈవినింగ్ నేను పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తానండి, చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. సో డెఫినెట్గా చూపిస్తాను ఇవాళ అయితే. సో బిఫోర్ దట్ ఒక చిన్న షాపింగ్ చేశాను, అవి చూపిస్తాను. రెండు షూస్ తెప్పించా జూక్ బ్రాండ్ నుంచి. జూక్ నుంచి ఇంతకుముందు నేను ఆల్మోస్ట్ చాలాసార్లు హ్యాండ్ బ్యాగ్స్ తెప్పించాను, మీతో షేర్ చేసుకున్నా కూడా, చాలామంది తీసుకున్నారు. అండ్ లాస్ట్ టైం మన గివ్ అవేలో జూక్ బ్యాగ్సే వచ్చాయి మన సబ్స్క్రైబర్స్కి, ఇద్దరికి వచ్చాయి, దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఈసారి నేను ఏం చేశాను అంటే, సరే హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా తెప్పించాను కదా, షూస్ తెప్పిద్దాము అనేసి తెప్పించాను. అండ్ లాస్ట్ టైం కూడా ఒక మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్స్తో కూడా షూ తెప్పించాను, అప్పుడు నా క్వాలిటీ నచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా కొత్త మోడల్స్ కనిపించాయి. సో ఫస్ట్ ఇది చూద్దాము, తర్వాత నెక్స్ట్ వన్. అండ్ ప్యాకింగ్ ఈజ్ వెరీ వెరీ నైస్, లుక్ ఎట్ దిస్. సో మీ అందరికీ తెలుసు నేను ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ వేస్తూ ఉంటాను. సో వెయిట్ మీదకైనా సూట్ అయ్యేలాగా కావాలి అనేసి ఇలా తెప్పించా అనమాట. నా దగ్గర జూక్వి చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి, అఫ్ కోర్స్ ఇంకా ఇది కూడా ఉందన్నమాట, దీనికి మ్యాచ్ అయ్యేది కూడా నా దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉంది. హ్యాండ్ బ్యాగ్ అండ్ షూస్ రెండు కూడా మ్యాచ్ అవ్వాలండి, అంటే ప్రింటే మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు, కలర్ కంపల్సరీ మ్యాచ్ అవ్వాలన్నమాట. అదొక స్టేట్మెంట్లా ఉంటుంది డ్రెస్సింగ్ స్టైల్లో. సో ఇంకా ఇవి తెప్పించాను. ఇది వచ్చేసి సోల్ ఇలా ఉంది, లోపల ఎంత స్మూత్గా ఉందో అసలు, వెరీ వెరీ స్మూత్. ఇంకొకటి ఏంటంటే, జనరల్గా మనం ఫ్యాబ్రిక్ షూస్ అనగానే గుచ్చుకుంటాయేమో అనుకుంటాం కదా, దీన్ని లోపల కూడా ఒక లైనింగ్ ఉందండి. ఐ వాజ్ సర్ప్రైజ్. లాస్ట్ టైం నేను ఒకసారి మా ఫ్రెండ్తో లంచ్కి వెళ్ళేటప్పుడు జూక్ షూస్ వేసుకొని చూపించాను మీకు. సో ఆ రోజు నేను ఐడెంటిఫై చేశాను అనమాట ఇలా వేసుకోగానే. ఈ లోపల ఒక మంచి సాఫ్ట్ సోల్ ఉంది, లోపల సైడ్ మంచి సాఫ్ట్ లేయర్ అనమాట, అసలు గుచ్చుకోవట్లేదు. కొత్త షూస్ కరుస్తూ ఉంటాయి కదా, అట్లా కూడా లేదనమాట, బాగా అనిపించింది లాస్ట్ టైం నాకు. అండ్ ఇలా పాయింటెడ్ షూస్ వచ్చేసి ఇప్పుడు మంచి ట్రెండ్లో కూడా ఉన్నాయి. అండ్ నా సైజ్ వచ్చేసి UK 7 అండి, అండ్ పర్ఫెక్ట్గా ఉండే లాస్ట్ టైం తెప్పిస్తేనే, అందుకే ఇంకా నేను డౌట్ లేకుండా తెప్పించాను. అండ్ మీ అందరికీ తెలుసు కదా, చాలాసార్లు నేను చెప్పాను, జూక్ ఈజ్ ఏ ఇండియన్ బ్రాండ్, 100% ఇండియన్ మేడ్. అండ్ ఇదంతా కూడా ఏదైతే లెదర్ మీకు కనిపిస్తుందో ఇదంతా కూడా వీగన్ లెదర్. మరి ఇంకో 2-3 మంత్స్ తర్వాత వర్షాలు పడతాయేమో కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుందా ఇలా ఫ్యాబ్రిక్ షూస్ కాబట్టి అంటే, అట్లా ఏమీ ఉండదు. ఇది మొత్తం కూడా వాటర్ ప్రూఫ్. సో సేమ్ బ్యాగ్ నాకుంది, అలానే బ్లాక్ అన్ని డ్రెస్సెస్ మీదకి సూట్ అవుతుంది కాబట్టి ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంత ప్రిటీగా ఉన్నాయో అసలు, ఇవి తీసుకున్నాను. ఇదైతే ఇంకా ఈ డ్రెస్ మీదకి కూడా పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇలా 2 తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చేసి కంప్లీట్ ఫ్యాబ్రిక్ చూసాం కదా, ఇది వచ్చేసి ఒక సైడ్ లెదర్ వచ్చింది, ఇంకో సైడ్ ఇలా ఫ్యాబ్రిక్ వచ్చింది, డిజైన్ వచ్చింది, దీనికి కూడా లోపల ఇలా సాఫ్ట్ లేయర్ వచ్చింది అనమాట. ఇవి ఆఫీస్కి వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయండి. జనరల్గా మనం ఇండియన్ వేర్ వేస్తూ ఉంటాము, అలానే ఆఫీస్ వేర్ వేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఫార్మల్ డ్రెస్సెస్ వేసుకున్నాం అనుకోండి, వాటి మీద కూడా ఇవి సూట్ అవుతాయి. సో డబల్ డబల్ కొనకుండా ఒకటే రకం మనం తీసుకున్నామంటే అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మనకి మ్యాచింగ్ మ్యాచింగ్ కొనుక్కోవాలన్నా ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కూడా దొరుకుతాయి. సో అట్లా కూడా తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వెరీ నైస్. అండ్ 40 అనమాట, దీని సైజ్ వచ్చేసి 40, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకసారి తెప్పించి చూసుకోండి. అండ్ జూక్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మన వ్యూవర్స్కి ఒక కూపన్ కోడ్ కూడా ఉంది, కింద కనిపిస్తున్న కూపన్ కోడ్ యూజ్ చేసి మీరు ఆర్డర్ చేసినట్లయితే మీకు 10% ఆఫ్ వస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి, ఒకసారి వేసుకొని చూపిస్తా చూడండి. ఇంకా ఇవి వచ్చేసి అమూల్వి 2 మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నాను, 1 లీటర్ మిల్క్. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇంట్లోనే ఎలా పన్నీర్ చేయాలో చూద్దాము. ఈజీ ప్రొసీజర్, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు, ఫ్రెష్ పన్నీర్ తయారైపోతుంది. అండ్ హార్డ్లీ ఒక 1/2 అవర్ టైం పడుతుంది అంతే మ్యాక్సిమం, అంతకంటే ఏం పట్టదు.
సో మిల్క్లో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి, ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు మీరు. జస్ట్ నేను ఏం తీసుకున్నాను అనేది మీకు చెప్తున్నాను అంతే. ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అలా వదిలేసినట్లయితే ఇలా ఒక పొంగు వస్తుంది అనమాట. ఈ స్టేజ్లో మనం వెనిగర్ కానీ లేదంటే నిమ్మకాయ కానీ యాడ్ చేసుకోవాలి. ఇవాళైతే నేను నిమ్మరసంతో చేస్తున్నాను, అదే చూపిస్తున్నాను. చిన్న నిమ్మకాయలు ఉన్నాయి నా దగ్గర. సో 1 లీటర్ మిల్క్కి 2 నిమ్మకాయలు యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు ఇది ముందు రోజు కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్న పనీర్ వచ్చేసి 4 డేస్ వరకు నిలువ ఉంటుంది. బట్ ఎంతైనా ఇంట్లో మనం ఫ్రెష్గా చేసుకుంటున్నాము, దీంట్లో ప్రిజర్వేటివ్స్ లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇమీడియట్గా యూజ్ చేసుకుంటే బెటర్. అసలు వెంటనే కర్రీ చేస్తే ఎంత బాగా వస్తుందో, నేనైతే ఇంకా వెంటనే చేయట్లేదు. ఎందుకంటే ఈవినింగ్ వచ్చేసి మేము ఇంకా దోశలే వేసుకుందాం అనుకున్నాము. ఈ వేడికి అసలు ఏమి తినాలనిపించట్లేదు. ఈ మధ్య అయితే ఎక్కువగా దోశలు ఇడ్లీలు అవే చేస్తున్నా నేను. అసలు ఏమీ వండాలనిపించట్లేదు. ఇంట్లో కూడా ఎక్కువ తినలేకపోతున్నారు ఎవరు. సో అందుకనే నేను ఇంకా పన్నీర్ ఇవాళ వండట్లే. కానీ మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా సేమ్ డే చేసుకోండి, కర్రీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు 4 నిమ్మచెక్కలు పిండేశాను కదా నేను, 2 నిమ్మకాయలు రసం పిండేశాను. తర్వాత ఇమీడియట్గా విదిన్ 30 సెకండ్స్ ఇలా పాలు విరగడం స్టార్ట్ అవుతాయండి. ఇంకా తర్వాత వుడెన్ స్పూన్తో ఈ అంచులకు అంటుకుంది మొత్తం తీసేస్తున్నాను. ఇంకొక 1 మినిట్ మీరు వెయిట్ చేయాలి, ఎందుకంటే దీంట్లో ఉన్న లిక్విడ్ ఉంది కదా అది స్టార్టింగ్లో క్లౌడీ క్లౌడీగా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలంటే ఈ లిక్విడ్ ఉంది కదా ఇది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. మొత్తం దీంట్లో ఉన్న పనీర్ అంతా సెపరేట్ అయిపోయి ఆ లిక్విడ్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. మనకి ఒక డౌట్ రావచ్చు, నార్మల్గా పాలు విరిగిపోతే దాన్ని పన్నీర్లా వాడొచ్చా అనేసి. అస్సలు వాడొద్దండి. ఇలా మనం ఫ్రెష్ పాలని ఇలా మనం విరగొట్టి పన్నీర్ తయారు చేసుకుంటే ఓకే, కానీ న్యాచురల్గా ఆ పాలు విరిగిపోయాయి అంటే అవి మంచివి కాదు అని అర్థం. ఇంకా వాటిని పడేయడమే, పన్నీర్లాగా అస్సలు వాడొద్దు. ఇవి ఫ్రెష్ పాలు అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇలా ఒక స్ట్రెయినర్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకోవాలి. ఇది చీజ్ క్లాత్, నేను అమెజాన్ నుంచి తెప్పించాను. మీ దగ్గర ఒకవేళ ఇలాంటి క్లాత్ లేకుంటే నార్మల్గా ఒక మంచి ఫ్రెష్ కర్చీఫ్ అయినా పెట్టుకోవచ్చు. ఇంతకుముందైతే నేను ఒక హ్యాండ్ కర్చీఫ్ దీనికోసం పెట్టేదాన్ని, పన్నీర్కి ఇలాంటి వాటి కోసం. సో ఇలా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. వాటర్ అన్నీ కిందకి వెళ్ళిపోయాయి కదా. సో దీంట్లో కొద్దిగా పులుపు ఉంటుందండి, మనం నిమ్మరసం యాడ్ చేసాం కాబట్టి. సో ఆ పులుపు మన పన్నీర్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కొన్ని నార్మల్ టెంపరేచర్ వాటర్ తీసుకొని ఈ పన్నీర్ మొత్తాన్ని వాష్ చేసేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న పులుపు మొత్తం కూడా కిందున్న గిన్నెలోకి వెళ్ళిపోయింది. ఇలా దీన్ని ఫ్యాన్ ఆన్ చేసి వదిలేసాను నేను. సో అయిపోయింది, మొత్తం చల్లారిపోయింది, వాటర్ కూడా దాదాపు పోయాయి. ఒకసారి మనం స్క్వీజ్ చేసుకుందాము. ఒకసారి ఈ క్లాత్ని స్క్వీజ్ చేసేసుకున్నామంటే ఈ వాటర్ కూడా తీసేయచ్చు మొత్తం. ఇంకా ఒక బాక్స్లో పెట్టేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఏం లేవు పెద్దగా యాక్చువల్గా. సో దాదాపుగా వాటర్ అన్నీ వచ్చేసాయి. ఈ క్లాత్ గుర్తుందా, లాస్ట్ టైం ఒకసారి నేను అమెజాన్ నుంచి తెప్పించి చీజ్ క్లాత్ అనేసి చూపించాను, అది మధ్యలో అసలు వాడలేదు. యాక్చువల్గా ఏమైందంటే బీబీ డైలీలో ఒకసారి ఏదో ఒక కూపన్ వేస్తే మాకు కొన్ని వీక్స్ వరకు పనీర్ వస్తూనే ఉందన్నమాట. అందుకే నేను ఇంట్లో చేయలేదు. ఇంకా ఇప్పుడేం రావట్లేదు, అయిపోయింది ఇంకా అది ఆఫర్. సో అందుకని ఇప్పుడు ఇంట్లోనే చేస్తున్నా. దీంతో పరాటా చేయొచ్చు, పనీర్ బుజ్జి చేసుకోవచ్చు. ఒకవేళ మనకి పనీర్ కర్రీ కావాలి అనుకుంటే దీన్నే గట్టిగా కట్టేసి కొద్దిసేపు దేని కిందన్న బరువు కింద ఉంచినట్లయితే ఒక బ్లాక్ లాగా తయారవుతుంది, మనం కట్ చేసుకొని పనీర్ కర్రీ చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి పనీర్ బుర్జి అలా చేద్దాం అనుకుంటున్నా, బోర్ కొట్టేసింది. పనీర్ క్యూబ్స్తో చేస్తాం కదా, పనీర్ కర్రీ, షాహీ పన్నీర్ అలాంటివి చాలాసార్లు చేసి చూపించా కూడా మీకు, ఆ బోర్ కొట్టేసింది. సో ఇంకా అలా వద్దులే, ఈసారి సింపుల్గా చేద్దాం అన్నట్లు చేసా. ఇంకా 2 ప్యాకెట్స్ అంటే 1 లీటర్ మిల్క్ వచ్చేసి ఒక 50 గ్రామ్స్ వస్తుందండి. మరీ ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు, 50 గ్రామ్స్ వస్తుంది. ఇంకా దీంట్లో ఆనియన్ అండ్ టొమాటో అవి వేసేసుకొని పనీర్ బుజ్జి చేసుకోవచ్చు. రేపు చేద్దాం అనుకుంటున్నా, లెట్స్ సీ. ఒకవేళ మీరు క్యూబ్స్లా చేసుకున్నారనుకోండి, ఒక బాక్స్లో వాటర్ పోసుకొని ఆ క్యూబ్స్ వేసి పెట్టుకోండి, అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఇది క్యూబ్స్ కాదు కదా, దీంట్లో నేను వాటర్ పోసానంటే మొత్తం పేస్ట్ పేస్ట్ అవుతుంది. అందుకే ఇంకా నేను దీంట్లో వాటర్ పోయట్లే. బట్ మీరు స్టోర్ చేసుకోవాలి పన్నీర్ అంటే అలా స్టోర్ చేసుకోండి. ఈవెన్ స్టోర్ నుంచి తెచ్చిందైనా కానీ మీరు హాఫ్ వాటర్ పోసేసి ఒక టిఫిన్ బాక్స్లో దాంట్లో పన్నీర్ పెట్టేసి ఓపెన్గా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి బాగా తాజాగా ఉంటుంది అన్నమాట. సో ఇదైతే రేపు వండేస్తాను నేను, ఫ్రెష్గా ఉన్నప్పుడే బాగుంటుంది. దీన్ని మనం లెమన్తో చేసాం కదా ఇవాళ, ఇంకెప్పుడన్నా నేను లెమన్ కాకుండా వెనిగర్తో చేసి చూపిస్తాను. ఎందుకంటే ప్రతిసారి నిమ్మకాయలు ఉండాలని లేదు కదా ఇంట్లో.
సో అలా నిమ్మకాయ లేకుండా కానీ ఈజీగా చేసుకునేలా చూపిస్తాం. సో 50 గ్రామ్స్ వరకు పన్నీర్ రెడీ ఉంది, రేపు వండుదాము. దీంతో ఇంకా ఈ క్లాత్ వాష్ చేయాలి. ఇంకా పన్నీర్ ఫ్రిడ్జ్లో పెట్టాక దోశలు వేసేసాను డిన్నర్కి, పనంతా అయిపోయింది. ఈ మధ్య చాలామంది కొరియన్ సిరీస్ చూస్తూ ఉన్నారు కదా, మీరు అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ అనేసి ఒక సిరీస్ ఉందండి, ఎంత బాగుంటుందంటే ఫీల్ గుడ్, చాలా ఈజీగా అర్థమవుతుంది, సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి స్టార్ట్ చేస్తే అయ్యే వరకు అసలు మనం కదలం, అంత బాగుంటుంది. సో తప్పకుండా చూడండి, మీ దగ్గర ఒకవేళ టైం ఉండి మీరు కూడా కే డ్రామాస్ ట్రై చేయాలి అనుకుంటే. సో అదండి, మరి మళ్ళీ రేపు మార్నింగ్ 9 o'clockకి కలుద్దాం. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ కూడా ఇచ్చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం, టేక్ కేర్, బాయ్.